సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనీ హనీ చాణక్య నీతి మనీ రీతి ఏంటి టైటిల్ అనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ లోనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్క ప్రోగ్రామ్ కూడా ఒక్కొక్క టైటిల్ తోనే స్టార్ట్ అవుతుందండి ప్రస్తుతం చాణక్య నీతి మనీ రీతి అనే ఈ టాపిక్ మీద మనందరికీ కూడా అవగాహన కల్పించడానికి లేదంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి అలాగే మనకి కమర్షియల్ టాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు వీరికి కవిరత్న అనే బిరుదు కూడా ఉంది మరి వారి మాటల్లో చాణక్య నీతి మనీ రీతి అనేది ఏ విధంగా చెప్తారో విందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే అమ్మా వెరీ హ్యాపీ ఎలా ఉన్నారు ఎక్సలెంట్ అమ్మా టాపిక్స్ అనేవి ఎట్లా ఉన్నాయంటే మీరు ఒక కవి అవ్వటం అందులోనూ కూడా డిప్యూటీ కమిషనర్గా ట్యాక్సెస్ సంబంధించి వర్క్ చేసి ఉన్న అనుభవం ఒకటి తర్వాత మన భారతీయ సాంప్రదాయాలలోను అదేవిధంగా వేదాలలోను కావచ్చు ఎన్నో రకాల మీద మీకు పట్టు ఉండడం వలన అన్నిటిలోంచి ఒక విషయాన్ని అలా తీసుకుని ఇంత సింప్లిఫై చేసి చెప్పడం కూడా ఒక విధంగా చాలా కష్టతరం కూడా అండి సో మనకి మన దేశానికి ఒక గొప్ప వ్యక్తి చాణక్యుడు చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలా అంటే ఒక తరానికి కాదు ఎన్ని తరాలు నడిచినా ఆయన పేరు మాత్రం శాశ్వతం అలాంటి చాణక్యుడు ఎన్నో రకాల గ్రంథాలు రచించారు మనందరికీ అందించారు మరి మనీకి సంబంధించి ఆయన రీతి అనేది ఏ విధంగా ఉందో అసలు ఆయన ఇచ్చిన సూత్రాలు ఏంటి మనీ మంత్రాలు కావచ్చు సూత్రాలు కావచ్చు ఈ తరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ఆ తరంలో వాళ్ళందరికీ ఉపయోగపడ్డాయి అమ్మా ఈ తరానికి ఎట్లా ఉపయోగపడతాయి అమ్మా చాలా ఉత్తమ ప్రశ్న స్ఫూర్తిదాయకమైనది కూడా నేటి యువతరానికి కాదు మీరు అన్నట్టుగా తరతరాలకు ఇది ఒక ట్రెషర్ హౌస్ లాంటిది చాణక్యని ఆర్థిక నీతి నేటి మన ఆధునిక ఆర్థిక సమాజ అంటే ఫినాన్షియల్ సొసైటీ రీతి అంటే మెథడ్ చాణక్యుడు చాణక్యుడు రెండున్నర వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఒక ఆర్థిక అవతార పురుషుడుగా అభివర్ణించవచ్చు ఇప్పుడు అందరూ వారు వీరని వేరే కంట్రీస్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు కానండి మనకి ముందు నుంచి కూడా చాలామంది ఉన్నారు ఎందరో మేధావులు ఆర్థిక మేధావులు అమ్మా మరొక మాట అయితే అప్పు నిప్పు లాంటిది అది చేయడం తప్పు నీవు సంపదను వృద్ధి చేయు సమాజాన్ని అభివృద్ధి చేయు అని చెప్పకనే చెప్పారు చాణక్యుడు ఎంత చెప్పారండి చాలా అమ్మ ఒక విద్యావేత్త రాజనీతిజ్ఞుడు ఒక రాజగురువు ఒక మహా వేదాంతి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఒక పరిపాలనా దక్షుడు ఒక ధీశాలి ఎవరో కాదు చాణక్యుడు వారి ముందు పేరు కౌటిల్యుడు మరొక ఓనమ కౌటిల్యుడు మరొక పేరు విష్ణుగుప్తుడు విక్రమ చంద్రగుప్త విక్రమాదిత్యుణ్ణి గుప్తుల గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగాన్ని స్థాపించడానికి పూరికొల్పిన ఉత్సాహపరిచిన వారికి మార్గనిర్దేశం చేణ్యుడు ఒక మనీ మాంత్రికుడు అవునండి వారు చెప్పిన సూత్రలు ఏమిటి ఈ రోజున అన్ని తరాలకు పనికి వచ్చే ఇలాంటి మనీ సూత్రాలు ఆయన చెప్పారు ఒకటి చాణుక్యుల వారు చెప్పింది ఏమిటంటే మొదటిది ప్లానింగ్ లేకుండా ప్రణాళిక లేకుండా ఏ పని చేయకు మొదటి మంత్రం గ్రేట్ ఎస్ అమ్మ రెండవ మంత్రం నీవు ప్లానింగ్లో అంటే ప్రణాళికలో విఫలమైన తిరిగి తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధించు అనేది రెండవ మనీ మంత్రం మన చాణుక్యుల వారు చెప్పింది అచ్చా మూడవది చాణక్యవాడు చెప్పింది ఒక గొప్ప సూత్రం ఏమిటంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఏమిటి ఎప్పుడైతే నీకు ఒక వీక్నెస్ వస్తుందో ఫినాన్షియల్గా రిస్క్ వస్తుందో దాన్ని ఎదుర్కోవడానికి ఒక చిట్కా ఒక టానిక్ ఒక లాజిక్ ఇచ్చాడు దాన్ని రిస్క్ అసెస్మెంట్ అని అందరికీ అర్థమయ్యే రీతిలో మనం అనుకుంటున్నాం నాలుగవది డైలీ మనీ అసెస్మెంట్ మీకు బాగా తెలుసు తెలుసిన శిల్పిక గారు ఈ రోజున మనకు ఫ్యామిలీ కిట్టీస్ మనీ మనీ మంత్ర అలాగే చిట్టీస్ అంటే దైలివారి చిట్టీలు అది మణి మంత్రే బ్యాంకులు మణి మంత్రమే ప్రపంచ బ్యాంకు మణి మంత్రమే అన్ని కూడా మన జీవితంతో ముడిపడి ఉన్నాయి దాని మూలం మిదం జగత మనకు తెలుసు అయితే అమ్మా ఈ సూత్రాలు చెబుతూ ఇంక కొన్ని విషయాలు చెప్పారమ్మా చాణిక్యుల వారు ఏమిటంటే చాణిక్యాస నీతిలో రాజనీతి మన ఆర్థిక నీతిలో ఏమన్నా అంటే అర్న్ మనీ పర్సనల్ యూ గివ్ మనీ ఫర్ సొసైటీ అంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మనీ వరల్డ్లో చెప్పిన ఒక ముఖ్యమైన యొక్క నీతి ఏమిటంటే చాణికుల వారిది ఫైనాన్స్ రెండు రకాలమ్మా ఫైనాన్స్కి రెండు శాఖలు మొదటి శాఖ వ్యక్తిగత వ్యక్తిగత సంపద రెండవది సమాజ సంపద సంక్షిప్తం చెప్పాలంటే చాణికులు చెప్పింది అన్నట్టు అర్థశాస్త్రంలో అర్థశాస్త్రము ఏ క్రియేటైస్ ఏ ఫైనాన్షియల్ క్రియేటైస్ ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రం రాసింది వారే విరచించింది మీకు ఒక మాట చెప్పాలమ్మా ఆయన ఎప్పుడు రచించింది కొన్ని వేల కొన్ని వందల సంవత్సరాలు పన్నెండు వందల పద పదమూడు వందల సంవత్సరాలు అవి కనుగొనబడలేదు తాణపత్ర గ్రంథాలు కానీ పంతొమ్మిది వందల ఎనిమిదిలో కనుగొన్నారు ఈ ఆధునిక సమాజంలో కాలంలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో తాణపత్రాలను గ్రహించి అంటే సంగ్రహించి వాడిని సమా వాణ్ణి ఆర్డర్గా చేసి ప్రపంచానికి ఒక ఆర్థిక వెలుగును ఇచ్చారు మన శాస్త్రవేత్తలు ఆర్కియాలజికల్ సైంటిస్ట్ అది ఒక విషయం సత్యమైతే చాణి కింద మనకి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది ఎంతో ఉపయోగపడుతుంది ఎలా అంటే చాణితో చెప్పిందంటే ఫినాన్షియల్ రిస్క్ మీరు ఏం చేయాలంటే మనకు తెలిసినట్టుగా ఇప్పుడు యుఎస్ఏలో యూత్ని తీసుకుందాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుందాం వారు ఎప్పుడు కూడా వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి మీకు తెలుసు వన్ బీ టూ అనే రకరకాల వీసా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు మాసాలకు సరిపడా ఆర్థిక స్థోమతను పెంచుకొని ఉంటారు జాబు పోయినా కానీ కుటుంబాన్ని నడపడానికి తర్వాత వేరే ఉద్యోగం తెచ్చుకుంటారు అది ఎప్పుడూ చెప్పారు చాణికుల వారు రిస్క్ అసెస్మెంట్ అలాగే మొన్నటి లేటెస్ట్గా మన ఈ ఆర్థిక ప్రపంచంలో ఇరవై వేల మంది జెట్ విమాన సర్వీసెస్ జెట్ ఎయిర్ సర్వీసెస్ ఉద్యోగులు వారి ఉద్యోగం కోల్పోయారు ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ ప్రభావం వల్ల వారు ఎంత బాధపడతారు అన్ని కుటుంబాలు కొన్ని లక్షల మంది ఇరవై వేల కుటుంబాలంటే కొన్ని లక్షలకి వస్తారు వాళ్ళు ఒక ఫ్యామిలీకి నాలుగు నుండి ఐదుగురు సభ్యులను తీసుకున్న వారు చెప్పినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకున్నారు అలాగే అతి ముఖ్యమైన విషయం మన చాణిక్యాల చెప్పింది ఏమిటంటే మనిషి తాను ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ద్రవ్యము మనీని ఆర్జించాలి ద్రవ్యాన్ని వృద్ధిపరచాలి ఇంకొక ముఖ్యమైన పాయింట్ సూత్రం ఏమిటంటే ఇప్పుడు కూడా ఉంది అప్పుడు ఉంది ఎవరైతే పొదుపు చేస్తారో జీవితంలో వారు సమర్థులు ఫుల్ స్టాప్ ఎఫిషియెంట్ పీపుల్ అంటే ఖర్చు పెట్టే వాళ్ళు కాదు పొదుపు చేసేవాళ్ళు అదే అనేటువంటి సూత్ర సూత్రీకరించి ప్రపంచానికి ముఖ్యంగా నాటి రాజులకు అవునండి చంద్రగుప్తుడి నుండి వారి కుమారుడు బిందు సారుడికి కూడా ప్రపంచ చరిత్రలో మన ఇండియన్ హిస్టరీలో చాణక్యుడు వారు బిందుసారుడికి కూడా ఈ ఆర్థిక శాస్త్ర ఉద్బోధ చేశారు అందుకే స్వర్ణయుగం అన్నారు యుగా ఆ యుగాన్ని స్వర్ణయుగం మనం చెప్పాము గోల్డెన్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ మన భారతదేశ చరిత్రలో కానీ దీనికంత మూల కారణం చాణక్యులు అందుకే చాణక్య శపథం చేస్తూ మనం అందరం కూడా నేటి ఆర్తి అంటే మనీకి రిలేటెడ్ ఎవరైనా సరే వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి ముఖ్యంగా విజయవంతం చేసుకోవాలని మన కోరిక ఆర్థికంగా సంబంధించిన ఏ అంశమైనా చాణక్యుల వారిని వరల్డ్ మొత్తం ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంది అన్ని పోగా మనకి లభించినవే ఇంతుంటే ఆ టైంలో వారు ఇంకెన్ని ఉండొచ్చు రచించారు అమ్మా ఇప్పుడు అర్థశాస్త్రం కూడా చాలా గొప్ప అంటే ఆధునిక శాస్త్రవేత్తలు ఎకనమిక్స్ మోడ్రన్ ట్రెషరీ ట్రియేటైజ్ మోడ్రన్ ట్రెజరీ ట్రియేటైజ్ అంటారు అంటే ఒక ఉద్గ్రంథము దీనికి ఆర్థిక ప్రపంచానికి మీరు ప్రపంచానికి ఇలాంటి మంచి గొప్ప గ్రంథాలని అందించిన భారతదేశంలో వాళ్ళ పేర్లు కనుమరుగైపోతున్నాయండి నిజంగా అది కొంచెం బాధాకరం అలాంటి వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవడానికి మీలాంటి వారందరూ కూడా వారి గురించి ఇప్పటి యువత కావచ్చు లేదంటే భవిష్యత్ తరానికి కావచ్చు అందించాల్సిన అవసరం ఉంది వారి గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి ఆర్థికంగా ఏ విధంగానైనా ఎదగాలి అనుకునే వాళ్ళకి మన సాంప్రదాయంలో కావచ్చు మన పూర్వీకులైన చాణక్యుల వారు ఏ విధంగా ఆర్థిక శాస్త్రాన్ని మనకు అందించారు అందులో ఉన్న సూత్రాలను పాటించి గొప్పవారు కావచ్చు అని చెప్పి మనకి డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు తెలియజేశారు ఇదేనండి నీతి మనీ రీతి అర్థమైంది అనుకుంటానండి ఇంకా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాంటి వీడియోస్ అందించే ప్రయత్నం అనేది మేము చేస్తాము ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ మనీ హనీ ప్రోగ్రాంలో కలుసుకుందాం నమస్తే